సబ్సిడీల విషయంలో అంటే పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పునరాలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ సబ్సిడీలు ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయి, ఎంతవరకు దుర్వినియోగం అవుతున్నాయి అనేది తెలుసుకోవాలంటే, ఉదాహరణకు ఒక కిరసనాయిల ఒకటి, కిరసనాయిలు సబ్సిడీ మీద ఇచ్చేటప్పుడు పేదలకు ఒక 20 సంవత్సరాల్లో సర్వే చేసిన వాళ్ళు, సర్వే చేస్తే ఆ ఇచ్చే కిరసనాయిలంతా డీజిల్లో కల్తీకో పెట్రోల్లో కల్తీకో పోతా ఉంది. పేద ప్రజలు ఎవరు కూడా గుడిసెల్లో కిరసనాయిలు పోసి బుడ్డి వెలిగిచ్చే ప్రసక్తే లేదు. దానికి సంబంధంగా నేను పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1990లో నాకు ఒక ఐఐఎస్సీ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఒక ఆయన అడ్వైస్ చేసినాడు, మీరు దీని మీద ఫైట్ చేయండి, ఈ సబ్సిడీ వేస్ట్ అని. పివి గారు కన్విన్స్ అయ్యి 3 సంవత్సరాల తర్వాత కిరసనాయిల సబ్సిడీ తీసేసినాడు. రైస్ సబ్సిడీ కూడా దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు, ఆయనకు స్వతహాగా ఆర్థికవేత్త కాబట్టి దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే ఆలోచనతో, ఐ థింక్ ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అనుకుంటా, ఆయనతో కమిటీ చేసినారు. వాళ్ళు ఒక 3 సంవత్సరాలు దేశమంతా తిరిగి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కనీసం అంటే సంవత్సరానికి 1 లక్ష కోట్ల అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చి, ఈ దీనికన్నా మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ధాన్యాన్ని సేకరించి ఆ ధాన్యాన్ని పేద ప్రజలకు ఇచ్చే కార్యక్రమం కన్నా మనమే డైరెక్ట్గా క్యాష్ పేద ప్రజలకు ఇస్తే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చాడు. అయితే దాంట్లో ఒక మెంబరు ఒక క్వశ్చన్ చేసినాడు, మీరు అట్లా ఇచ్చుకుంటా పోతే మనకు మన దగ్గర బఫర్ స్టాక్ లేకపోతే, ఏది బఫర్ స్టాక్ లేకపోతే రైస్ కానీ గోధుమలు కానీ ఏదైనా ఫుడ్ స్టాక్స్ బఫర్ స్టాక్స్ ఎప్పుడు మన దేశంలో లేకపోతే కలామిటీస్, ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా సంవత్సరం అయింది, పాపం చాలామంది పేదలు బియ్యం లేక గోధుమలు లేక చాలా ఇబ్బంది పడ్డారు, బఫర్ స్టాక్స్ ఇబ్బంది అవుతుంది, కొంత నష్టాన్నైనా మనం భరించి చేయాలా మనమైతే ప్రొక్యూర్ చేయాలని చెప్పి డిసెంటింగ్ వ్యూ ఇస్తే అందరు కలిపి ఒక నిర్ణయం తీసుకొని ఎస్ మనం ప్రొక్యూర్ చేద్దాము అవసరమైన మేరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మన అవసరాలకు బఫర్ స్టాక్ ఉంచుకునే దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రొక్యూర్ చేస్తాము, మిగతా రాష్ట్రాలకు ఏదైతే ఇస్తున్నామో మేము మనము కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాళ్ళే ప్రొక్యూర్ చేసేవాళ్ళు, గతంలో మొత్తం అంతా ప్రొక్యూర్ చేసి ఇచ్చేవాళ్ళు. అది ఏదైతే ఉందో అది రాష్ట్రాలకు మనం కొంత సబ్సిడీ ఇద్దాము, రాష్ట్రాలే ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళు ఏదైనా పేద ప్రజలకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ దీంట్లో ఏమైందంటే, మన దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ పుష్ ఎక్కువ ఉంది ఈ సబ్సిడీలకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలని. సబ్సిడీలకు డబ్బులు ఖర్చు పెట్టకూడదని నేను చెప్పడంలే, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉంది అది మంచిదే పేద ప్రజలకు, దానివల్ల ఉపయోగమే, అలానే పేద విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్మెంట్ ఇట్లాంటివన్నీ మంచియే. సబ్సిడీల్లో 70% రైసు ఎవరు తినటంలే, ఆ 70% రైసు ఈ లబ్ధిదారుడు 10 రూపాయలకు అమ్ముకుంటాడు పాపం పేదవాడు, ఆ 10 రూపాయలకు అమ్మిన దాన్ని 15 రూపాయలకు దళారి ఎవరికి వ్యాపారస్తునికి, ఎవరైతే రైస్ మిల్లర్ ఉంటాడో ఆ రైస్ మిల్లర్కి అమ్మేస్తున్నాడు. ఆ రైస్ మిల్లర్ ఏం చేస్తున్నాడు, దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి తెల్లగా చేసి కొంచెము దాన్ని మళ్ళీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నారు. ఈ రైస్ ఏదైతే రైస్ డీలర్ దగ్గర తీసిపోయి అమ్ముకునేది 10 రూపాయలు, 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్య వాళ్ళకి కొనడము, ఆ 15 రూపాయలకు వాళ్ళకు అమ్మడం అని. నేననేది ఏంటంటే, ఈ 15 రూపాయలు 20 రూపాయలు ఏదో ప్రభుత్వాలు నేరుగా అతని అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేస్తే మధ్య దళారీలు ఈ ఖర్చులు ఈ ట్రాన్స్పోర్టేషను, అసలు బేసిక్గా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో
మనది రైస్ డెఫిసిట్ డిస్ట్రిక్ట్, కడప జిల్లా రైస్ డెఫిసిట్ డిస్ట్రిక్ట్ అని శ్రీకాకుళము లేకపోతే ఇంకొక ఈస్ట్ గోదావరి ఒకటో మూటో రెండు మూడు జిల్లాలు ఇస్తారు మనకు, మీరు తెచ్చుకోకండి బియ్యమని ఇది ఒడ్లు. వీళ్ళు పోయి అక్కడ ఒడ్లు కొనుక్కోకుండా కొనుక్కుంటారు, కొనుక్కొని ఆ ఒడ్లను అక్కడే ఇచ్చేసి అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ తెచ్చినట్టు ఆ ట్రాన్స్పోర్టే వందల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కడతా ఉంది. అక్కడ ఇక్కడ ఏదైతే ఈ రీసైకిల్ చేసిన రైస్ ఉంటుంది కదా అది తీసుకుపోయి అక్కడ ఇస్తున్నారు. ఇవన్నీ ఈ సర్కిల్స్ అన్నీ నాకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రసాద్ రెడ్డి అని నీలం సంజీవ్ రెడ్డి గారి కూతురు కొడుకు, మొన్న రిటైర్ అయిన ఆయన, ఆయన ఒకరోజు ఒక 3 అవర్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు దీనివల్ల జరిగే నష్టము, జరిగే ప్రభుత్వాలు తెలుసుకొని ఎట్లా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో దాన్ని డీసెంట్రలైజ్ చేసి స్టేట్లకు కొంత సబ్సిడీ ఇచ్చి మీది మీరు తీసుకోండి, మేమేదో రెడీగా స్టాక్ చేసి పెట్టింటాం ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వరదలు కరువు లేకపోతే ఇట్లా కరోనా ఇట్లా వచ్చినప్పుడు మేము ఇచ్చేదానికి తీసి పెట్టుకుంటామని చెప్పి దాన్ని 100,000 కోట్ల అవినీతిని 50,000 కోట్లు 40,000 కోట్లు తగ్గించినారు. కానీ తగ్గించినారు రాష్ట్రాలకు ఇవ్వటం వలన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ చాలా ఒడిదుడుకులకు లోనైతా ఉంది, అంటే ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ భరించలేక 31 రూపాయ మనకు ఒక కేజీకి రైసు 31 రూపాయ ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. 31 రూపాయలో ఆ 1 రూపాయ తీసుకొని ఇస్తూ ఉన్నారు, దానివల్ల పెద్ద నష్టం జరుగుతూ ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కోరేది ఒకటే, మీరు దేశంలో ఎక్కడైనా బఫర్ స్టాక్ ఉండాలి, ఏ దేశమైనా న్యాచురల్ కెలామిటీస్ ఎదుర్కొనేదానికి మన దగ్గర గోధుమలు కానీ బియ్యం కానీ కందిబ్యాళ్ళు కానీ ఏమైనా అన్నీ ఉండాలి, అవన్నీ ఉంచుకుంటూ ఎక్స్ట్రాగా మీరు ప్రొక్యూర్ చేసి దాన్నేదో దాచిపెడదాము కానీ దానివల్ల లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ నేను ఒక ఆంధ్రప్రదేశ్ గురించే కాదు చెప్పేది, ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లు చాలా ఒడిదుడుకులు లోనైతే ఉన్నాయి. వాళ్ళ రైతులు గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళను తృప్తిపరచలేకుండా ఇటు కన్సంప్షన్ చేసే వాళ్ళకు కూడా చాలా ఇదిగా ఉంది. ఇది కూడా ఒక కిరసనాయిల్ టైపే ఇది కూడా, ఈ రైస్ది డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ఏదైతే మన్మోహన్ సింగ్ టైంలో కనుగొన్నారో అది ఆ డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా ఈ రైస్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బియ్యంది మాత్రం డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమే బెస్ట్, దానికి మించిందే లేదు. ఏదైనా కూడా రాబోయే కాలంలో డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమే, క్యాష్ క్రెడిట్ చేసి విత్తనాలు కానీ, విత్తనాలు ఏముందండి మీరు చూడండి ఒకసారి, వేరుశనగ కొంటారు ఎవరి దగ్గర కొంటారు, రైతుల దగ్గర కొంటారు, ప్రత్యేకంగా ఏం పండించరు క్రాస్ చేసి ఇది కాదు, రైతుల దగ్గర ఉంటారు ఆ పైన తోకలా ఏంటో కట్ చేస్తారు సంచులకు ఎత్తారు గవర్నమెంట్ సప్లై చేస్తారు వీళ్ళ రేటు వీళ్ళకు లాభం పెట్టుకుంటారు గవర్నమెంట్ సబ్సిడీ అని ఇస్తుంది. నేను ఆ వేరుశనగ రైతుకే నేరుగా క్యాష్ అతని అకౌంట్లోకి పంపించండి, అది ఆ ప్రయత్నము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా చేశాం. ఎర్రజొన్నలో ఏదో దానికి చేస్తే మా వాళ్ళే అపోజ్ చేశారు, అంటే దీనిలో ఈ చోటా మోటా రాజకీయ నాయకులు కమిషన్లు ఉంటాయి ఆ కమిషన్ల కోసం ఇవన్నీ చేస్తారు. ఏదైనా భారతదేశంలో కానీ వర్ధమాన దేశాలన్నింటిలో కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT బెస్ట్ సిస్టమ్, క్యాష్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళే కోరుకుంటారు వాళ్ళకి కావాల్సింది, రైతుకు వానికి వానికే ఛాన్స్ ఇవ్వాలి కానీ ఏదో ప్రభుత్వం ఇస్తుంది మీరు ఆ డిపో దగ్గర పోండి కొనకొచ్చుకోండి ఎంత కమిషన్ వ్యాపారము అగ్రికల్చర్ ఆఫీసర్స్ లేకపోతే ఆ సంబంధించిన హాకావాడో లేకపోతే ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్డో మోకడో వీళ్ళంతా తినేదానికి. అవినీతి తగ్గాలంటే బేసిక్గా మనం ఇచ్చే సబ్సిడీ ఏ సబ్సిడీ అయినా కానీ మీరు ఇవ్వండి సబ్సిడీ, ఇప్పుడు మనం అమ్మఒడి ఇస్తున్నాము డైరెక్ట్గా వీరికి అకౌంట్లోకి వస్తుంది, లబ్ధిదారుని అకౌంట్లోకి వస్తుంది, అట్లే రైతు భరోసా లబ్ధిదారుని అకౌంట్లోకి వస్తుంది, అట్లాంటివి బెటర్. కానీ అట్లా కాకుండా మనం ఏదో మీరందరూ క్యూలో నిలబడండి ఎరువులు ఇవన్నీ అవి కూడా ఎరువులు కూడా డైరెక్ట్ బెనిఫిట్ సిస్టంలోనే ఇచ్చేయాలి. ఎరువులు ఏమవుతుంది
కోరమండల్ ఫెర్టిలైజర్స్ వైజాగ్ నుంచి తీసుకొస్తారు, మనకేదో ఇస్తారు. ఈ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వాడు తీసుకుంటాడు. ఎంత అన్యాయం! అదే సబ్సిడీని రైతుకి కొనుక్కుంటాడు బజార్లో. డైరెక్ట్ బెనిఫిట్స్, డైరెక్ట్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా రావాలి. అది వచ్చినప్పుడు ఈ దేశం బాగుపడుతుంది.